నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్ డెంటల్. ఈరోజు మనం దంత సమస్యల గురించి తెలుసుకోబోతున్నాం. దంత సమస్యలు ఎందుకు వస్తాయి, దంత సమస్యలు రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా తదితర విషయాలు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ డెంటిస్ట్ డాక్టర్ జగదీశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్, వెల్కమ్ టు షో సార్. డాక్టర్ గారు, ముత్యాల పళ్ళ వరుసలు నవ్వితే సరిగమలు అంటారు, తెల్లటి ముత్యాల పళ్ళు కావాలంటే ఏం చేయాలంటారు? తెల్లటి ముత్యాల పళ్ళులా ఉంటే ఎవరైనా నవ్వితే అవి చాలా అందంగా ఉంటాయమ్మా. ఎందుకంటే ముఖానికి అందాన్ని ఇచ్చేవి పళ్ళు. సో అలాంటి ముత్యాల లాంటి పళ్ళు కావాలని అంటే ఏదో సడన్గా ఒకరోజులో ముత్యాల లాంటి పళ్ళు వరుస రావాలంటే రాదు. పుట్టినప్పటి నుంచి 6 నెలల తర్వాత వచ్చే పాల పళ్ళ దగ్గర నుంచి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకునేసేసి పర్మనెంట్ పళ్ళను కూడా జాగ్రత్త వహించితే మనకి ముత్యాల లాంటి పళ్ళు కలకాలము జీవితాంతము మనతో ఉండటానికి ఆస్కారం ఉంటాయి. ఎందుకనంటే ఈ పళ్ళు ప్రతిరోజు ఉదయము అదేవిధంగా నైట్ పడుకోబోయే ముందు 2 సార్లు బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రష్ ఎలా చేయాలి, ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అనేది తల్లిదండ్రులకు తెలిసినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు ఫాలో అయినప్పుడు అందరికీ కుటుంబం మొత్తానికి ఆ పళ్ళు ముత్యాల లాంటి పళ్ళు అనేది వాళ్ళకి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, టీత్ అనేది మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకున్నా కూడా డెంటిస్ట్ దగ్గర మళ్ళీ క్లీన్ చేయించుకోవడం అవసరం అంటారా? ఈ పళ్ళు క్లీన్ చేసుకోవటం మార్నింగ్ నైట్ అనేది తప్పనిసరండి. అదేవిధంగా ఆ పళ్ళు క్లీన్ చేయటం కూడా మార్నింగ్ కానీ నైట్ కానీ బ్రష్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి పేషెంటు ఆర్ ప్రతి వ్యక్తి సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలండి. ఎందుకనంటే ప్రతి కంపెనీ 3 రకాల బ్రషెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మీడియం, హార్డ్ అండ్ సాఫ్ట్ బ్రషెస్. ప్రతి వాళ్ళు సాఫ్ట్ బ్రషెస్ని ఎంచుకోవడం అనేది అవసరము. తర్వాత పేస్ట్ విషయానికి వస్తే అది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్ యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఫ్లోరైడ్ ఉన్న ఏరియాలో నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ యూజ్ చేయాలా, నాన్ ఫ్లోరిడేటెడ్ ఏరియాలో ఫ్లోరైడ్ పేస్ట్ యూజ్ చేయాలా? ఎందుకనంటే నాన్ ఫ్లోరిడేటెడ్ ఏరియాలో పుచ్చు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం అనంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ కనుక యూజ్ చేస్తే మనము పుచ్చు పళ్ళని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొంతమందిలో మనము సెన్సిటివ్ ఉన్న పళ్ళు చూస్తూ ఉంటాము. ఆ సెన్సిటివ్ అనంటే వాళ్ళు వేడిది కానీ చల్లటిది కానీ తాగినప్పుడు వాళ్ళకి జివ్వుననే సెన్సేషన్ వస్తుంది, షాక్ కొట్టినట్టు సెన్సేషన్ వస్తుంది అనేనని వాళ్ళ కంప్లైంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మెడికేటెడ్ పేస్ట్ ఉంటాయండి, డీసెన్సిటైజింగ్ పేస్ట్ అంటాము. ఆ పేస్ట్ యూజ్ చేస్తే కనుక వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఈ బ్రష్ పేస్ట్తో పాటు పై పళ్ళు క్రిందికి, క్రింది పళ్ళు పైకి, దవడ పళ్ళు పైకి కిందికి, అదేవిధంగా దవడ పళ్ళు నమిలే ఏరియాలో సర్క్యులర్ మోషన్లో కనుక బ్రష్ చేయగలిగితే మనకి అక్కడ ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ క్లీన్గా అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే బ్రష్ని హారిజంటల్ కంటే అడ్డంగా యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో దాంతో ఏంటంటే ఫర్దర్గా ఫుడ్ పార్టికల్స్ అనేవి పళ్ళ లోపలికి ఇంకా మనమే పుష్ చేస్తున్నాం కాబట్టి అవి క్లీన్ కాకుండా అట్లనే ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ప్రతి వ్యక్తి మార్నింగ్ నైట్ 2 సార్లు బ్రష్ చేసినా కానీ ఎంతో కొంత టాటర్ ఫార్మేషన్ అంటామండి. ఈ టాటర్ ఫార్మేషన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్గా ఉన్న టాటర్ ఫార్మేషన్ లేయర్ బై లేయర్ ఫామ్ అయిపోయేసేసి అది హార్డ్గా ఫామ్ అవుతుంది. దాన్ని క్యాలిక్యులస్ అంటాము. ఈ క్యాలిక్యులస్ ఫామ్ కావటం వలన చిగుళ్ళ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం అని ప్రతి వ్యక్తి 6 నెలలకు ఒకసారి దంత వైద్యులను సంప్రదించి పళ్ళు క్లీన్ చేయించుకోవటం అనేది అవసరం అండి. డాక్టర్ గారు, దంత వైద్యులు అల్ట్రాసోనిక్ స్కేలర్తో దంతాలు క్లీన్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి, పళ్ళ మధ్య సందులు వస్తాయని కొంతమంది అపోహ పడుతుంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు? వాస్తవానికి ఇది అపోహనండి. ఎందుకనంటే చాలామందిలో మేము చూస్తూ ఉంటాము కొంతమందిలో బాగా టాటర్ ఫార్మేషన్ బాగా క్యాలిక్యులస్ ఫామ్ అయ్యేసేసి ఆ క్యాలిక్యులస్ ఫామ్ కావటం వలన ఆ చిగుళ్ళు కట్ అయిపోతాయండి. చిగుళ్ళు దెబ్బతినేసేసి పళ్ళ మధ్యలో సందులు రావటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ టాటర్ ఫార్మేషన్ కానీ ఆ క్యాలిక్యులస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పళ్ళ మధ్యలో ఉన్న సందులు ఏర్పడ్డాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే దంత వైద్యులు వాటిని క్లీన్ చేస్తారో, ఏదైతే క్యాలిక్యులస్ని క్లీన్ చేస్తారో, అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. అంటే ఆ చిగుళ్ళు, దెబ్బతిన్న చిగుళ్ళు, అరిగిపోయిన చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గ్యాప్స్ కనపడటం వలన ప్రజలు ఏందనంటే క్లీన్ చేయటం వల్లనే నా పళ్ళు మధ్యలో సందులు ఏర్పడ్డాయి అనే ఒక అపోహ
రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో దీనివలన ఒకవేళ కనుక ఎవరన్నా భయపడేసేసి కనుక క్లీన్ చేయించుకోకపోతే దానివల్ల ఏమైపోతుందంటే ఫర్దర్గా చిగుళ్లతో పాటు ఎముక కూడా అరిగిపోయేసేసి దంతాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు, దంత వైద్యుల దగ్గర పళ్ళు క్లీన్ చేయించుకోవడం చిన్నపిల్లలకు కూడా అవసరం అంటారా? చిన్నపిల్లలకు అవసరమా అనంటే చిన్నపిల్లలకు కూడా క్లీన్ చేస్తామండి. కాకపోతే హ్యాండ్ స్కేలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి, అల్ట్రాసోనిక్ స్కేలర్స్ యూజ్ చేయము. ఎందుకనంటే వాళ్ళది ఎనామిల్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అల్ట్రాసోనిక్ స్కేలర్స్ యూజ్ చేయము. వాళ్ళకి హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి క్లీన్ చేయాలండి. ఒకవేళ తప్పనిసరి పిల్లలలో కనుక స్కేలింగ్ అంటే క్లీనింగ్ చేయటం అవసరం అనంటే తప్పనిసరిగా హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు, యాక్సిడెంట్స్ అయినప్పుడు పళ్ళు లేక పన్ను కదిలినప్పుడు ఆ పళ్ళు లేక పన్నుని తీసివేయాలంటారా? అంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలామందిలో పళ్ళు కదలటం అనేది జరుగుతుందండి. కొంతమందిలో అంటే గ్రేడ్ 1 మొబిలిటీ అంటాము, గ్రేడ్ 2 మొబిలిటీ అంటాము, గ్రేడ్ 3 మొబిలిటీ అంటాము. అదేవిధంగా ఆ మొబిలిటీ చూసుకొనేసేసి దానికి ఆర్చ్ బార్ కానీ లేదంటే ఫిగరైట్ వైరింగ్ కానీ చేసినప్పుడు ఏంటంటే స్ప్లింటింగ్ లాగా ఉండేసేసి మళ్ళీ అవి గట్టిపడటానికి ఆస్కారం ఉంటుందండి. ఒకవేళ కనుక అది ఇమ్మీడియట్గా దంత వైద్యులను సంప్రదించినట్లయితే వాళ్ళు ఆర్చ్ బార్ వైర్ కానీ లేదంటే ఫిగరైట్ వైర్ కానీ వేయటానికి ఆస్కారం ఉంటుంది. అవి వేసినప్పుడు ఏంటంటే ఫర్దర్గా ప్రాబ్లం లేకుండా మళ్ళీ గట్టిపడటానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ చాలా రోజులు కనుక గ్యాప్ వచ్చినట్లయితే కనుక అవి పళ్ళు తీసివేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. డాక్టర్ గారు, యాక్సిడెంట్స్ అయినప్పుడు చల్ల పదార్థాలు కానీ వేడి పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు పళ్ళు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, దీని గల రీజన్స్ ఏంటంటారు? పళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు ఎనామిల్ బ్రేక్ కావటానికి లేదంటే ఎనామిల్ మీద పగుళ్ళు రావటానికి ఆస్కారం ఉంటుందండి. అవి ఒక్కోసారి ఏంటంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాము, అది మన కంటికి కనిపించదు కానీ పేషెంట్ ఎప్పుడైతే వేడిది కానీ చల్లటిది కానీ తీసుకోవడం జరుగుతుందో అప్పుడు ఆ పేషెంట్లో ఆ వ్యక్తిలో సివియర్ పెయిన్ రావటము, దాన్ని సెన్సేషన్ అంటాము, అంటే షాక్ కొట్టినట్టు సెన్సేషన్ వస్తుంది అని నేను కంప్లైంట్ చేస్తారు. అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ యూజ్ చేసేసి ట్రై చేస్తామండి. ఒకవేళ డీసెన్సిటైజింగ్ పేస్ట్ తోటి కనుక వారికి సరైన ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కనుక నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని క్యాప్స్ వేయటం జరుగుతుందండి. డాక్టర్, యాక్సిడెంట్స్ అయిన కొన్ని రోజుల తర్వాత పన్ను లేక పళ్ళు కలర్ చేంజ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటారు? యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఆ తాత్కాలికంగా ఇవో ట్యాబ్లెట్స్ తీసుకునేసేసి దాని గురించి మర్చిపోవటం అనేది జరుగుతుందండి. ఒక్కోసారి ఏమైపోతుంది అని అంటే ఆ యాక్సిడెంట్లో ఆ పన్నుకి సప్లై అయ్యే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోవటం వలన ఆ పన్ను బ్రౌన్ కలర్గా మారే ఆస్కారం ఉంటుంది. సో అది క్రమేపీ ఆ బ్రౌన్ కలర్ అనేది ఎక్కువ అవుతూ ఒక స్టేజ్లో ఏంటంటే థిక్ బ్రౌన్ కలర్గా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమైపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఆ పంటికి సంబంధించిన ఆహారం అంటే రక్తనాళాలు కట్ అయిపోయేసేసి దానికి రక్తం సప్లై కావటం లేదు. సో దాని అర్థము పన్ను డెడ్ అయిపోయింది. బట్ స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే మాత్రం నార్మల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కొంతకాలము. సో ఆ స్టేజ్లో ఏంటంటే దంత వైద్యులను కనుక ఇమీడియట్గా సంప్రదించినట్లయితే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తగు ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పేషెంట్ పెయిన్ ఏం లేదు కదా అని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఏంటంటే రూట్ పోర్షన్లో ఎపెక్స్ అంటాము, ఆ ఎపెక్స్ దగ్గర ఏమైపోతుంది అంటే చీము ఫామ్ కావటం జరుగుతుంది. దాన్ని ఒకవేళ చీము ఫామ్ కావటం అనేది జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత వాపు రావటము, ఆ రూట్ పోర్షన్ దగ్గర నుంచి సైనస్ ఫామ్ అయ్యేసేసి దానిలో నుంచి చీము రక్తం రావటము పేషెంట్ కంప్లైంట్ ఉంటుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే బోన్ అరిగిపోయేసేసి పన్ను కదిలిపోయే ప్రమాదం ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే పన్ను తీయవలసిన అవసరం ఉంటుంది, దాంతోపాటు అక్కడ సర్జరీ చేసేసేసి అక్కడ ఉన్న యాబ్సెస్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక త్వరగా కనుక దంత వైద్యులను సంప్రదించినట్లయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అక్కడ ఫామ్ అయిన పస్సుని ఎపిసెక్టమీ అంటామండి ఆ సర్జరీని, ఆ ఎపిసెక్టమీ ద్వారా అక్కడున్న పస్సును తీసేసి మళ్ళీ సూచన చేసేసినట్లయితే ఆ పన్నుకి క్యాప్ వేసినట్లయితే మళ్ళీ నార్మల్గా మొదట దెబ్బతినక ముందు ఏ రకంగా అయితే పన్ను కనిపిస్తుందో అదే రకంగా కనపడటానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయి కలర్ చేంజ్ అయిన పళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు?
యాక్సిడెంట్ అయి కలర్ చేంజ్ అయిన పళ్ళకి మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానికి ఫుల్ క్రౌన్ ఇస్తాము. ఈ క్రౌన్స్లో కూడా జర్కోనియం క్రౌన్స్ అనే సెరామిక్ క్రౌన్స్ అనే రకరకాల క్రౌన్స్ ఉన్నాయి. ఆ పేషెంట్ కండిషన్ను బట్టేసేసి, పేషెంట్ ఎఫర్టబిలిటీని బట్టేసేసి ఆ క్రౌన్స్ ఇవ్వటం జరుగుతుంది. అది చేయటం వల్ల ఏమైపోతుంది అంటే మళ్ళీ వాళ్ళ చిరునవ్వు ఏదైతే ఉన్నదో ఆ నవ్వు మళ్ళీ పర్ఫెక్ట్గా మళ్ళీ రిప్లేస్ చేయడానికి ఆస్కారం. డాక్టర్, యాక్సిడెంట్స్ నుంచి పళ్ళను రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్సిడెంట్స్ నుంచి పళ్ళను రక్షించుకోవడానికి ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి, అందరికీ తెలిసిందే, కానీ ప్రతి వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు, టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయాలని చెప్తుంటాము, అదేవిధంగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్తుంటాము, చిన్నపిల్లల్ని పార్క్లో సైక్లింగ్ చేసేటప్పుడు కానీ, చిన్నపిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు కానీ వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నేను చెప్తుంటాము. సో ఈ జాగ్రత్తలు కనుక ప్రాపర్గా తీసుకోగలిగితే ఈ పళ్ళకు సంబంధించిన దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఐరన్ పైప్స్ కాకుండా ప్లాస్టిక్ పైప్స్ యూజ్ చేయాలా, అదేవిధంగా సైడ్స్ ఏదైతే ఉన్నదో సైడ్స్ మ్యాట్స్ లాంటివి కొంచెం కింద పడ్డా కానీ దెబ్బ తగలకుండా ఉండే మ్యాట్స్ లాంటివి యూజ్ చేయాలా. సో అదేవిధంగా పిల్లలు సైక్లింగ్ చేసేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ యూజ్ చేయటం అనేది మంచిది. దాని ద్వారా ఏంటంటే రాబోయే పళ్ళకి తగిలే ప్రమాదాలను మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. పళ్ళ దవడ ఎముకలు విరిగినప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? పళ్ళ దవడ ఎముకలు విరిగినప్పుడు ఇమీడియట్గా దంతవైద్యులను సంప్రదించినట్లయితే వాటికి ప్లేటింగ్ కానీ లేదంటే వైరింగ్ కానీ చేయటానికి ఆస్కారం ఉంటుందండి. అవి లేట్ చేస్తుంటే ఏమైపోతుంది అని అంటే అవి ఆ విరిగిన ప్లేస్ ఏదైతే ఉన్నదో అవి ఎగుడు దిగుడుగా మళ్ళీ ఆ రీయూనియన్ అయిపోయేసేసి దవడ మూసుకున్నప్పుడు తెరిచినప్పుడు ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసమని వెంటనే దంతవైద్యులను సంప్రదించినప్పుడు దాన్ని ప్రాపర్గా సెట్ చేసేసి వాటికి ప్లేటింగ్ చేయటం కానీ లేదంటే వైరింగ్ చేయటం కానీ జరుగుతుంది. డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయి పళ్ళకు దెబ్బ తగిలి పళ్ళు కలర్ చేంజ్ అయ్యి వాపు నొప్పి వచ్చిన ఎందుకు వస్తుందంటారు? దీనికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటారు? ఈ పళ్ళు దెబ్బ తగిలినప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు దెబ్బ తగిలినప్పుడు పేషెంట్కి కొంత పెయిన్ ఉంటుందండి. ఆ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, అది తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. ఆ ఉపశమనం కలిగిన తర్వాత పేషెంట్ దాన్ని మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే ఫ్యూచర్లో అది ఆ దెబ్బ తగిలిన పన్నుక రక్తనాళాలు కట్ అవటం వలన అది నల్లబడిపోయేసేసి అక్కడ పస్ ఫార్మేషన్ అవటం అనేది జరుగుతుంది. ఆ పస్ ఫార్మేషన్ అయినప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏమీ ఉండదు, పేషెంట్కి పెద్ద పెయిన్ తెలియదు. కొంచెం పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది దంతవైద్యులను సంప్రదించినప్పుడు ఎక్స్రే తీసుకునేసేసి ఎక్స్రే ద్వారా మనము లోపల పస్ ఫామ్ అవుతుంది రూట్ ఏరియాలో అనేది దంతవైద్యులు నిర్ధారణ చేసుకునేసేసి దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి పేషెంట్కి సజెస్ట్ చేస్తారండి. లేదు, కొంతమంది పేషెంట్స్ ఏంటంటే దంతవైద్యులను సంప్రదించకుండా స్వంత వైద్యం ఏదైతే మెడికల్ షాప్ దగ్గర పోయి పెయిన్ కిల్లర్ తీసుకునేసేసి తాత్కాలికంగా పెయిన్ కిల్లర్ వేసుకోవటం వలన ఆ వ్యాధి మరీ ముదిరిపోయేసేసి ఒక స్టేజ్లో ఏంటంటే అక్కడ ఉన్న పస్ ఇంక్రీజ్ అయిపోయేసేసి ఒక స్టేజ్లో పన్ను తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, అదేవిధంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసిన తర్వాత కూడా పన్నుని రక్షించే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయి పన్ను బయట ఊడి పడిపోతే అదే పన్నును అదే స్థానంలో పెట్టవచ్చు అంటారా? తప్పకుండా పెట్టవచ్చండి. ఎందుకంటే దాన్ని ఇంప్లాంట్ చేయటం అని అంటాము, టూత్ రీఇంప్లాంటేషన్ అని అంటాము. ఆ టూత్ రీఇంప్లాంటేషన్ చేయాలని అంటే మనకి అవగాహన ఉండాలి, తల్లిదండ్రులకు కానీ ప్రక్క వారికి కానీ అవగాహన ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్లో పన్ను ఊడినప్పుడు వెంటనే ఆ పన్నుని చల్లటి నీళ్లతోటి కడిగి తడిబట్టలో కానీ లేదంటే అదే పేషెంట్ ఉమ్ములో కానీ లేదంటే కొబ్బరి నీళ్ళల్లో కానీ లేదంటే పాలల్లో కానీ దాన్ని ప్రిజర్వ్ చేసి వెంటనే దంతవైద్యులను కనుక సంప్రదించినట్లయితే దాన్ని మళ్ళీ అదే పొజిషన్లో పెట్టేసేసి వైరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా చేస్తే మళ్ళీ ఆ పన్ను మళ్ళీ గట్టిపడే ఆస్కారం ఉంటుంది. లేదు, తెలియక దాన్ని డ్రైగా అట్లనే మట్టిలో ఉన్న పన్నుని అదేవిధంగా డాక్టర్ దగ్గరకు తీసుకురావడానికి హవర్స్ టుగెదర్ టైం తీసుకునేసేసి అప్పటికల్లా ఆ పన్ను డ్రై అయిపోయినప్పుడు ఆ పన్నుని రిప్లేస్ చేయడానికి వీలు కాదు. కాబట్టి ఈ నియమాలు కనుక తెలుసుకుంటే కనుక ఆ పన్నుని మళ్ళీ అదే పొజిషన్లో ఒరిజినల్ పన్నుని వాళ్ళకి ప్రసాదించడానికి ఆస్కారం. డాక్టర్ గారు, యాక్సిడెంట్ వల్ల క్రౌన్ పార్ట్ విరిగినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? క్రౌన్ పార్ట్ ఎరగటం అని అంటే మా పరిభాషలో అది
ఎనామిల్ లెవెల్లో విరిగిందా, డెంటిన్ లెవెల్లో విరిగిందా, పల్ప్ లెవెల్లో విరిగిందా అని అనేది మేము చూస్తూ ఉంటామండి. సో దాన్ని బట్టేసేసి ట్రీట్మెంట్స్ వేరియేషన్ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ వేరియేషన్ ఎనామిల్లో స్టేజ్లో విరిగినప్పుడు దానికి కాంపోజిట్ మెటీరియల్ తోటి ఏదైతే విరిగిన పార్ట్ ఉన్నదో ఆ పార్ట్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డెంటిన్ లెవెల్లో విరిగినా కానీ ఆ విరిగిన పార్ట్ని ఏదైతే ఉన్నదో దాన్ని కాంపోజిట్ మెటీరియల్ తోటి మళ్ళీ రీప్లేస్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒక్కసారి కనుక పల్ప్ ఇన్వాల్వ్ అయిందని అంటే దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసి క్యాప్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందికి చూసుకుంటే పళ్ళు అరలిగానే అరిగిపోతుంటాయి. అసలు పళ్ళు అరగడానికి గల కారణాలు ఏంటంటారు? పళ్ళు అరగటానికి మెయిన్ రీజను ఒకటి ఇర్రెగ్యులర్ బ్రషింగ్ అండి, రెండు పళ్ళు అమరిక. సో ఇర్రెగ్యులర్ బ్రషింగ్లో మెయిన్ ఏంటంటే చాలామంది హార్డ్ బ్రష్ తీసుకుంటారు వాటికి తెలియక. ఎందుకు హార్డ్ బ్రష్ ఎంచుకుంటారు అని అంటే హార్డ్ బ్రష్తో కనుక బ్రష్ చేస్తే సంవత్సరం పాటు బ్రష్ చేసినా కానీ బ్రష్ చెక్కు చెదరదండి, పళ్ళు పాడైపోతాయి. అదేవిధంగా సాఫ్ట్ బ్రష్ కనుక ఎంచుకున్నట్లయితే 6 నెలల్లో బ్రష్ టఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లేరప్ అయిపోయేసేసి ఇక ఫర్దర్గా బ్రష్ చేయడానికి వీలు కాదు ప్రాపర్గా బ్రష్ చేసినప్పుడు. అందుకోసం అనేది ప్రతి వాళ్ళు సాఫ్ట్ బ్రష్ ఎంచుకోవటం అనేది చాలా అవసరము. హార్డ్ బ్రష్ యూజ్ చేయటం వలన అది మరీ హారిజాంటల్గా యూజ్ చేయటం వలన పళ్ళు అరిగిపోయేసేసి ఆ గాడిలాగా పడి వాళ్ళు పేషెంటు ఏదైతే ఉన్నదో వేడిది కానీ చల్లటిది కానీ తీసుకున్నప్పుడు, కొంతమందిలో ఈవెన్ కూర్చున్నప్పుడు ఫ్యాన్ గాలి తగిలినా కానీ వాళ్ళు జువ్వున సెన్సేషన్ వస్తుందని అనే కంప్లైంట్ ఉంటుందండి. మరీ శీతాకాలంలో వాళ్ళకి పళ్ళన్నీ పోటులతోటి బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే పళ్ళవరస. సో పళ్ళవరస ఏదైతే ఉన్నదో ఎడ్జ్ టు ఎడ్జ్ బయట ఉన్నప్పుడు సో ఈ పళ్ళు అరిగిపోవటం అనేది తొందరగా అరిగిపోవటం అనేది జరుగుతుంది. సో అందుకోసం అనేది తల్లిదండ్రులు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ పిల్లల్ని కనుక దంత వైద్యులను కనుక సంప్రదించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా బ్రష్ చేయాలి, ఎలా బ్రష్ చేయాలి, వారికి ఉన్న డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, అరిగిన పళ్ళకు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అరిగిన పళ్ళకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? అరిగిన పళ్ళను బట్టి ఆ కండిషన్ను బట్టి ఒక్కొక్కసారి సర్వైకల్ ఏరియా అంటాము. ఆ సర్వైకల్ ఏరియా అంటే ఈ చిగుళ్ళకి పన్ను కనపడే ఏరియా దగ్గర ఎక్కువ అరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ గ్లాసైనోమర్ సిమెంట్స్తో కానీ లేదంటే కాంపోజిట్ సిమెంట్స్తో కానీ ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ పేషెంట్కి సివియారిటీ కనుక ఎక్కువ ఉంటే కనుక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసి క్యాప్స్ వేయాల్సిన ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కనుక పేషెంట్ నెగ్లెక్ట్ చేసి ఒకవేళ ఆ పెయిన్ అట్లనే భరించుతూ ఉంటే కనుక ఫ్యూచర్లో ఏంటనంటే ఆ పన్ను ఒకసారి వేడిది తీసుకున్నప్పుడు ఒక రకమైన సెన్సేషను, చల్లటి తీసుకున్నప్పుడు ఒక రకమైన సెన్సేషను, ఆ సెన్సేషన్స్ తోటి ఆ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ రక్తనాళాలు అనేవి దెబ్బతినేసేసి ఆ పన్ను డెడ్గా అవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో ఏంటంటే మళ్ళీ పస్ఫామ్ కావడం జరుగుతుంది. దాంతో పేషెంట్కి ఫ్యూచర్లో పన్ను ఊడిపోయే ప్రమాదం కానీ లేదా పన్ను తీసివేయాల్సిన ప్రమాదం కానీ ఏర్పడుతుంది. డాక్టర్ గారు, ఎత్తు పళ్ళు మరియు ఎగుడు దిగుడు పళ్ళు రావడానికి గల కారణాలు ఏంటంటారు? పళ్ళు ఎత్తు పళ్ళు లేదంటే ఎగుడు దిగుడు పళ్ళు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి ఇక్కడ పలవరస ప్లస్ దవడ ఎముక సైజు. ఈ పళ్ళ సైజు దవడ సైజు రెండు ఈక్వల్గా లేనప్పుడు ఈ ఎగుడు దిగుడు పళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఒక్కోసారి పళ్ళ సైజు చిన్నగా ఉండి దవడ ఎముక సైజు పెద్దగా ఉన్నప్పుడు పళ్ళ మధ్యలో సందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దవడ సైజు చిన్నగా ఉండి పళ్ళ సైజు పెద్దగా ఉన్నప్పుడు ఎగుడు దిగుడు పళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కండిషన్లో మనము పిల్లల్ని అన్ని పళ్ళు 12-13 సంవత్సరాల్లో 12 పళ్ళు వస్తాయండి. ఆ స్టేజ్లో దంత వైద్యులను కనుక సంప్రదించినట్లయితే ఒకవేళ పిల్లలకి కనుక పళ్ళ మధ్యలో సందులు కానీ లేదంటే ఎగుడు దిగుడు పళ్ళు కానీ రావటం జరిగినప్పుడు దంత వైద్యులను 13 సంవత్సరాల ఏజ్ అప్పుడు కనుక తీసుకొని వస్తే చూసి ఎక్స్రేస్ తీసుకునేసేసి వాటిని కన్ఫామ్ చేసుకునేసేసి వాటికి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. దీన్ని క్లిప్ ట్రీట్మెంట్ అనేది కూడా అంటాము. ఈ ట్రీట్మెంట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ 1½ ఇయర్ కండిషన్ను బట్టేసేసి టైం తీసుకోవటం అనేది జరుగుతుందండి. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ కనుక దంత వైద్యుల దగ్గర తీసుకోగలిగితే మళ్ళీ నార్మల్గా ఆర్చ్ ఫామ్లోకి రావటం అనేది ఉంటుంది. సో వాళ్ళు నవ్వినప్పుడు చాలా అందంగా కనపడటానికి ఆస్కారం. డాక్టర్ గారు, మీరు అంటున్న ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ 1 లేదా 2 నెలల్లో పూర్తి కాదా? ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది 1-2 నెలల్లో పూర్తి అవుతుంది అని నేను ఎవరైనా చెప్తే అది తప్పండి. ఎందుకనంటే ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి క్లిప్స్ వేసినప్పుడు
టోటల్గా ఎముకలో ఉన్న పన్ను కూడా మూవ్ అవ్వటం అనేది జరుగుతుంది. అది సడన్గా ఒకేసారి కనుక ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు పళ్ళు లూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం అననే ఆర్థోడాంటిస్టులు ప్రాపర్గా క్లిప్స్ ఇచ్చేసేసి వాటిని స్లోగా మూమెంట్ ఉంటుంది, ఆ స్లో మూమెంట్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇందాక చెప్పినట్టు కొన్ని ట్రీట్మెంట్స్ 6 మంత్స్లో కంప్లీట్ అయితే, కొన్ని ట్రీట్మెంట్స్ 1 ఇయర్లో, కొన్ని ట్రీట్మెంట్స్ 1.5 ఇయర్ పట్టవచ్చు అండి. డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ను బట్టేసేసి ఆ ట్రీట్మెంట్ పీరియడ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకేసారి 2 నెలల్లో 3 నెలల్లో దగ్గరకు రావటము లేదంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం అనేది సాధ్యపడని విషయం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పళ్ళు పుచ్చిపోవడం. అసలు పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది చిన్న పెద్ద అనే వేరియేషన్ ఏమి ఉండదండి. ఎందుకనంటే పళ్ళు పుచ్చిపోవడం అనేది ఒకసారి పళ్ళు అనేవి నోట్లో వచ్చిన వెంటనే అవి ఈ స్వీట్స్కి రకరకాల ఆహార పదార్థాలకు ఎక్స్పోజర్ అవుతూ ఉంటాయి. సో ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది మెయిన్ ఒకటి ప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవటము, రెండవది ఎవరైతే స్వీట్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో పళ్ళు పుచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఈ స్వీట్స్ పళ్ళల్లో ఉండిపోయేసేసి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఏ అయితే ఉన్నారో వాళ్ళు చాక్లెట్స్ అంటే ఎక్కువ మక్కువ చూపుతుంటారు. వాళ్ళు ఈవినింగ్ టైము వాళ్ళు చాక్లెట్స్ తినేసి తిన్న తర్వాత అట్లనే పడుకోవటం వలన ఆ చాక్లెట్స్లో ఉండే స్వీట్నెస్కి బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి ఆ బ్యాక్టీరియా అక్కడికి వచ్చేసేసి ఒక యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేయటం వలన ఆ ఎనామిల్ ఏదైతే ఉన్నదో, ఎనామిల్ చాలా గట్టి పదార్థం అండి, ఆ ఎనామిల్ కూడా ఆ యాసిడ్ తోటి మెత్తబడిపోయేసేసి అక్కడ క్యావిటీ ఫామ్ కావటం అనేది జరుగుతుంది. సో దానివల్ల పళ్ళు పుచ్చిపోవటం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ పళ్ళు పుచ్చిపోకుండా ప్రివెంట్ చేయవచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చండి. పళ్ళు పుచ్చిపోకుండా ప్రివెన్షన్ అంటే టోటల్ ప్రివెన్షన్, 100% ప్రివెన్షన్ అనేది చెప్పలేము కానీ, బట్ చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటేంటంటే మార్నింగ్ నైట్ 2 టైమ్స్ పిల్లల చేత బ్రష్ చేయించటము, అదేవిధంగా చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తిన్న వెంటనే బ్రష్ చేయించటము, తర్వాత దంత వైద్యులను every 6 మంత్స్కి ఒకసారి సంప్రదించటము. దంత వైద్యులను సంప్రదించినట్లయితే వీళ్ళల్లో చిన్నపిల్లల్లో పిట్ అండ్ ఫిషర్స్ అనేవి ఉంటాయండి, అంటే చిన్న గుంతల్లాగా ఉంటాయి, ఇవి పుట్టుకతోటే ఉంటాయి. అవి కొంతమందిలో వైడ్గా ఉంటాయి, కొంతమందిలో నేరోగా ఉంటాయి. ఆ వైడ్గా ఉన్న వాళ్ళల్లో సెల్ఫ్ క్లీన్సింగ్ ద్వారా క్లీన్ అయిపోతాయి, అంటే బ్రష్ చేసుకోవటం వల్ల క్లీన్ అయిపోతాయి. నేరోగా ఉన్న ఏవైతే పిట్ అండ్ ఫిషర్స్ ఉన్నాయో దానిలో ఆహార పదార్థాలు ఇరుక్కున్నప్పుడు అవి బయటికి బ్రష్ చేసినా కానీ బయటికి రావు. అలాంటి కండిషన్లో పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ మెటీరియల్ అనేది ఒకటి ప్రివెంటివ్ మెటీరియల్ ఉందండి, ఆ మెటీరియల్ తోటి ఫిల్అప్ చేస్తాము. అవి చేయటం వల్ల వాళ్ళల్లో పుచ్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎనామిల్ గట్టిగా ఉండటం కోసము, గట్టిపడటం కోసము అండ్ ఈ పుచ్చిపోవడం అనేది తగ్గించడం కోసము ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది పిల్లల్లో చేస్తామండి. దానివల్ల ఎనామిల్ గట్టిపడుతుంది. సో ఒకవేళ ఎప్పుడన్నా పిల్లలు ఏదన్నా స్వీట్స్ తిన్నా కానీ ఇమీడియట్గా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయినా కానీ అంత తొందరగా క్యావిటీ ఫార్మేషన్ రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 ప్రివెంటివ్ ప్రొసీజర్స్ అండి. ఇవి చేయించుకోవటం వల్ల చాలా మంచిది. ప్రతి వాళ్ళు పిల్లల్ని అందుకోసమనే ప్రతి వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ దంత వైద్యులను సంప్రదించడం అనేది చాలా అవసరం. డాక్టర్ గారు, పళ్ళు పుచ్చినప్పుడు అలాంటి కేసెస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? పళ్ళు పుచ్చిపోవటం అనేది మనము స్టేజెస్ని బట్టి చూస్తూ ఉంటామండి. ఒకటి ఎనామిల్లో లెవెల్లో పుచ్చిపోవటం. ఎనామిల్ లెవెల్లో పుచ్చిపోయినప్పుడు పేషెంట్కి దాదాపుగా పెయిన్ తెలియదు. అలాంటి కండిషన్లో ఏంటంటే డెంటల్ సిమెంట్స్ ఉంటాయండి, ఆ డెంటల్ సిమెంట్స్ ఫిలప్ చేయటం అనేది జరుగుతుంది. ఏదైతే క్యావిటీ ఫామ్ అయిందో ఆ క్యావిటీ ఫామ్ అయిన ఏరియాలో సిమెంట్స్ నింపటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి డెంటిన్లోకి ఇన్వాల్వ్ అయిందండి, దాన్ని సెకండ్ లేయర్ అంటామండి. ఆ సెకండ్ లేయర్లోకి ఎప్పుడైతే పుచ్చు ఇన్వాల్వ్ అయిందో కొంతమంది పేషెంట్స్లో పెయిన్ ఉంటుంది, కొంతమంది పేషెంట్స్లో పెయిన్ ఉండదు. ఏ పేషెంట్లో అయితే పెయిన్ ఉంటుందో ఆ పేషెంట్కి యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇచ్చేసేసి పెయిన్ రెడ్యూస్ అయిన తర్వాత దాన్ని నింపడానికి ఆస్కారం ఉంటుంది. డెంటల్ సిమెంట్స్ తోటి నింపడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి పల్ప్ ఇన్వాల్వ్ అయిందనంటే అప్పుడు డెఫినెట్గా ఆ పేషెంట్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలండి. అవి ముందు పళ్ళు కానీ దవడ పళ్ళు కానీ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటికి క్యాప్స్ వేయాల్సిన ఆస్కారం ఉంటుంది. అందుకోసం అనే తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే అర్లీగా కనుక పిల్లల్ని కనుక ప్రతి 6 మంత్స్కి ఒకసారి కనుక తీసుకొని రాగలిగితే ప్రివెన్షన్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఎనామిల్ స్టేజ్లో కనుక
మనం గనక గమనించినట్టయితే ఫిల్అప్ చేస్తే ఏంటంటే పేషెంట్కి 100 200 లేదంటే మాక్సిమం 300 500 లూపిస్ లోపలనే మనం ఆ ట్రీట్మెంట్ చేయించడానికి వీలవుతుంది. అంటే నేను ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అదేవిధంగా ఒకసారి కనుక పల్ప్ ఇన్వాల్వ్ అయిందంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసేసి క్యాప్స్ వేయటం వలన అంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశాము అని అంటే అది డెడ్ టూత్, అంటే అది చచ్చిపోయిన పన్ను కింద సమానం. బట్ స్ట్రెంగ్త్ వైజ్ ఇట్స్ నార్మల్, బట్ సెన్సేషన్ అనేది ఉండదు. సో అందుకోసం అనే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి 6 మంత్స్కి వారు వాడి కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకొని వచ్చేసేసి దంత వైద్యులను సంప్రదించితే ఈ సమస్యల్ని కంట్రోల్ చేయడానికి కానీ నివారించడానికి కానీ ట్రీట్మెంట్, ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ వీలవుతుంది. చాలా సంతోషం డాక్టర్ గారు. దంత సమస్యలు ఎందుకు వస్తాయి, దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్సిడెంట్ అయినప్పుడు దంత సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ డెంటల్. కీప్ వాచింగ్ సివియర్ హెల్త్. నమస్తే.